మరోసారి కరోనా మహమ్మారి వణికిస్తుంది నాలుగో వైపు వస్తుందేమోనని ఆ దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు తాజాగా దేశంలో కొత్తగా మరో ఆరు వేల డెబ్బై నాలుగు కేసులు నమోదయ్యాయి కరోనా నిర్ధారణ అయిన వారిలో మూడు వందల ఎనభై నాలుగు మందిలో కోవిడ్ లక్షణాలు కనిపించగా మిగిలిన వారిలో అసిమ్థమాటిక్ లక్షణాలు ఉండడం గమనార్హం అయితే ముందు రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది మరోవైపు కరోనా కారణంగా ఇరవై మంది చనిపోగా మృతులందరూ కూడా షాంఘై ఫైనాన్షియల్ హబ్కు చెందిన వారే కావడం గమనార్హం ఇంకో దయనీయమైన పరిస్థితి ఏంటంటే షాంగిలోని రెండు పాయింట్ ఆరు కోట్ల మంది ప్రజలు నెలకు పైగా ఇళ్లకే పరిమితమయ్యారు ఒక రిపోర్ట్ ప్రకారం చైనాలోని ఇరవై ఆరు నగరాలకు చెందిన దాదాపు ఇరవై ఒక్క కోట్ల మంది సంపూర్ణ లేదా పాక్షిక లాక్డౌన్లో ఉన్నారు మరో విషయం ఏంటంటే చైనా మొత్తం జీడిపిలో ఇరవై రెండు శాతాన్ని ఇరవై ఆరు నగరాలు అందిస్తున్నాయి కరోనా కారణంగా చైనా జీడిపి తీవ్ర ఒడిదుడుకు గురవుతోంది చైనాలో ఇప్పటివరకు రెండు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కరోనా కేసులు నమోదు కాగా ఐదు వేల నూట పన్నెండు మంది మృతి చెందారు